ప్రజలక్ష్మి లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి బ్రిజ్ భూషణ్ అనే అతను బీజేపీ ఎంపీ. సామాన్యుల్ని ఏ కేసు లేకపోయినా కంప్లైంట్ లేకపోయినా కూడా సుమోటోగా అరెస్టులు చేస్తున్నటువంటి బీజేపీ ఈ బ్రిజ్ మోహన్ని అరెస్ట్ ఎందుకు చేయట్లేదో నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ సమాధానం చెప్పాలి. అదేవిధంగా మహిళల పట్ల బీజేపీకి ఎంత గౌరవం ఉందనేది తెలుసుకోవాలంటే ఈ మధ్యకాలంలో బిల్కిస్ బాను అనేటువంటి ఆమెను ఆమె గర్భిణీగా ఉండగానే ఆమెను మానభంగం చేసి అడ్డొచ్చిన 7 మందిని చంపేస్తే వాళ్ళందరినీ జైల్లో నుంచి విడుదల చేసి వాళ్ళని రెమిషన్ పేరుతో క్షమాభిక్ష పేరుతో విడుదల చేసి వాళ్ళకి విరోచితంగా స్వాగతాలు పలికినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇలా దేశంలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది. అదేవిధంగా దుండగలు వాళ్లే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుంటూ మొన్న చూసాం ఒక ఎంపీ మాజీ ఎంపీ ఏదో వాళ్ళు నేరస్తులు కావచ్చు కానీ వాళ్ళని కూడా చంపేస్తున్నారు పోలీసుల ప్రెజెన్స్లోనే. వాళ్ళని చంపేస్తున్న మన ఎంపీ కానీ వాళ్ళ తమ్ముడిని వాళ్ళ కుటుంబాన్ని పోలీసుల ప్రెజెన్స్లోనే చంపేసిన సరే పోలీసులు కనీసం నివారించలేదు. తుపాకీ కూడా వాళ్ళని మళ్ళా వెనక్కి షూట్ చేసే ఆ పరిస్థితి కూడా చేయలేదు. అంటే భారతదేశంలో కేవలం మతం పేరుతో అందులో ముఖ్యంగా మైనార్టీస్ని ఊచకోతకు వేయటం ద్వారా తద్వారా హిందువుల మీద ప్రేమ కాదు హిందువుల ఓట్ల మీద ప్రేమతో ఇవాళ బీజేపీ ప్రవర్తిస్తూ ఉంది. మేము ఇవాళ తక్షణం దేశవ్యాప్తంగా ఈ బ్రిజ్భూషణ్ని అరెస్ట్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఆ క్రమంలో మహిళా సమాఖ్యలు అదేవిధంగా ఈవెన్ రైతులు కూడా రోడ్డెక్కారు. ఆ క్రమంలో ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో మేము సిపిఐ రాష్ట్ర సమితి అలాగే నగర సమితిల ఆధ్వర్యంలో ఇవాళ మేము అంబేద్కర్ స్టాట్యూ వరకు నిరసన తెలియజేస్తూ ఈ బీజేపీ వ్యతిరేకంగా బ్రిజ్భవన్ తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్తో మేము నడుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.